Hello everyone, this is Divya Reddy. I am practicing as an advocate at Hyderabad. ఈ రోజు మనం సివిల్ రూల్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ సర్క్యులర్ 1980 గురించి తెలుసుకుందామండి. సివిల్ రూల్ ఆఫ్ ప్రాక్టీస్ ఇందులోనే మీకు అర్థమవుతుంది కదండి, సివిల్ ప్రొసీజర్ ఏదైతే ఫాలో అవుతున్నామో దానికి సంబంధించిన రూల్స్ అనేవి ఇక్కడ ఈ యాక్ట్లో ఇవ్వడం జరిగిందండి. అంటే మనం ఇందులో ఉండే రూల్స్ అనేవి మనం సివిల్ ప్రొసీజర్ కోడ్లో ఉండే పేర్ యాక్ట్లో ఉండే ఆర్డర్స్తో లింక్ అయి ఉంటుంది. సో మనం ఇక్కడ యాక్ట్ చూస్తున్నప్పుడు మనకి అక్కడ సివిల్ ప్రొసీజర్ కోడ్ వేర్ యాక్ట్ని కూడా పెట్టుకోవాలండి. అందులో ఉండే సెక్షన్స్, అక్కడ ఆర్డర్స్ అండ్ ఇక్కడ రూల్స్ ఇవన్నీ లింక్ అయి ఉంటుంది. సో బోత్ ద వేర్ యాక్ట్స్ మన దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ నేను ఈ క్లాస్లో అండి ఫస్ట్ 5 చాప్టర్స్లో జూనియర్ సివిల్ జడ్జ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ రూల్స్ ఏముందో అది ఇక్కడ ఈ క్లాస్లో కవర్ చేస్తాను అండి. అండ్ మనం ఇప్పుడు చాప్టర్ 1లో రూల్ 4 చూద్దామండి. రూల్ 4 ఏముంది, జ్యుడిషియల్ వర్క్ ఆన్ సండేస్. సి జ్యుడిషియల్ వర్క్ ఆన్ సండేస్ అంటే ఇప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్ ఉందండి, అది నెక్స్ట్ వర్కింగ్ డేకి కూడా మనం వెయిట్ చేయలేనంత ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది. అంటే ఆ రోజు సండే అయినా ఇవ్వండి లేదా ఏదైనా హాలిడే అయినా కానివ్వండి, ఇంపార్టెంట్ ఉంది నెక్స్ట్ వర్కింగ్ డేకి పోస్ట్పోన్ చేయలేని టైంలో బోత్ ద కౌన్సిల్స్కి నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది లేదా బోత్ ద సైడ్ పార్టీస్కి నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. సో బోత్ ద కౌన్సిల్స్ ఆర్ పార్టీస్ అవైలబుల్ ఉన్నప్పుడు సండేస్ కానివ్వండి హాలిడేస్లో కూడా వర్క్ చేస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఈ రూల్లో ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసండి రూల్ 7లో సర్వీస్ ఆఫ్ నోటీస్. సర్వీస్ ఆఫ్ నోటీస్ మనం అక్కడ ఆర్డర్ 5లో ఇష్యూ అండ్ సర్వీస్ ఆఫ్ సమన్స్తో అండ్ అక్కడ సెక్షన్స్ కూడానండి, సిపిసిలో మీరు సెక్షన్ 27 to 32తో పాటు చూసుకోవాల్సి ఉంటుందండి. అంటే ఇది మొత్తం మనకేంటి, నోటీసెస్ సర్వ్ చేయడం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి. అసలు నోటీసెస్ అంటే ఏంటి, ఇప్పుడు ఒక ప్లెయిన్ సివిల్లో వచ్చేసండి మామూలుగా సూట్ వేస్తున్న వాళ్ళని ఏమంటాం ప్లెయింటిఫ్ అంటాము, ఎవరి పైన అయితే వేస్తున్నామో వాళ్ళని డిఫెండెంట్స్ అంటాం. అంటే ఇప్పుడు ప్లెయింటిఫ్ సూట్ వేసింది డిఫెండెంట్స్కి నాలెడ్జ్లో ఉండాలి కదా. సో నాలెడ్జ్లో ఉండాలి అని అంటే మనం నోటీసెస్ సర్వ్ చేయాలి. నోటీసెస్ అంటే ఇక్కడ మనం సమన్స్ అని అంటామండి, కోర్ట్ సమన్స్ అని అంటాం చూడండి అదే అన్నమాట. కోర్ట్ నోటీసెస్ వెళ్తే వాటికి సమన్స్ అని అంటాం. సో దాన్ని ఎలా సమన్ సర్వ్ చేయాలి, దానికి సంబంధించిన రూల్స్ సెక్షన్స్ అండ్ ఆర్డర్స్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చారండి. ఆర్డర్ 5 అండ్ రూల్ 7 అండ్ సిపిసిలో సెక్షన్ 27 to 32 సెక్షన్స్లో ఇక్కడ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఒకసారి మనము సెక్షన్ 27 చూద్దామండి. సెక్షన్ 27 ఏముంది సిపిసిలో చూడండి, సమన్స్ టు డిఫెండెంట్స్. సి సమన్స్ టు డిఫెండెంట్స్ అంటే ఇప్పుడు ఎవరికైనా డిఫెండెంట్స్కి మనం సమన్స్ సర్వ్ చేయాలి కదా, కంపల్సరీగా సమన్స్ సర్వ్ అవుతేనే నెక్స్ట్ కేసు అనేది ముందుకు ఫార్వర్డ్ అవుతుంది. సో దాని గురించి ఇక్కడ ఇది ఇచ్చారండి సెక్షన్ 27. సెక్షన్ 28లో చూడండి, సర్వీస్ ఆఫ్ సమన్స్ వెన్ డిఫెండెంట్స్ రిసైడ్స్ ఇన్ అనదర్ స్టేట్. ఒకవేళ డిఫెండెంట్స్ అనేది అనదర్ స్టేట్లో ఉన్నారనుకోండి అప్పుడు కూడా మస్ట్ అండ్ షుడ్గా మనం సమన్స్ని సర్వ్ చేయాల్సి ఉంటుందండి. సో దానికి సంబంధించింది ఇక్కడ ఈ సెక్షన్లో ఇవ్వడం జరిగింది. ఓకే అండ్ సెక్షన్ 29 చూడండి, సర్వీస్ ఆఫ్ ఫారెన్ సమన్స్. ఒకవేళ డిఫెండెంట్స్ ఫారెన్లో ఉన్నా సరే కంపల్సరీగా సమన్స్ని సర్వ్ చేయాలి, సమన్స్ సర్వ్ అవుతేనే నెక్స్ట్ మనం కేసు కంటిన్యూ అవుతాము. వాళ్ళకి సమన్స్ సర్వ్ అయ్యే అంతవరకు కూడా ఆ కేసు అలాగే పెండింగ్ ఉంటుందండి. ఇప్పుడైతే మనకి రీసెంట్గా అయితే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా మనం సర్వ్ చేసింది యాక్సెప్ట్ చేస్తున్నారు, త్రూ మెయిల్స్ వాట్సాప్లో చేసింది కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు, లేదంటే పర్సనల్ నోటీస్లో కానివ్వండి రిజిస్టర్ పోస్ట్లో కానివ్వండి అండ్ కోర్ట్ నుంచి కూడా పంపిస్తారు. కోర్ట్ నుంచి నజారత్ సెక్షన్ నుంచి వాళ్ళకి సమన్స్ అనేవి వెళ్తామండి. సో వీటన్నిటిలో ద్వారా మనం ఏ విధంగా అయినా సరే పంపించాలి. ఒకవేళ ఎక్కడ ఏ విధంగా కూడా వాళ్ళు సమన్స్ తీసుకోకపోతే ఫైనల్గా పేపర్ పబ్లిషింగ్ ద్వారా అయినా సరే సమన్స్ అనేవి ఉంటుందండి. ఓకే నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ 30 చూడండి, పవర్ టు ఆర్డర్ డిస్కవర్ అండ్ ది లైక్. సి ఇప్పుడు మనకి కొన్ని ఇంటర్లోకేటరీ అప్లికేషన్స్లో కోర్టు సమన్స్ సర్వ్ చేయమని కూడా చెప్తానండి. అంటే ఇప్పుడు నేను ఈరోజు సూట్ వేశాను, నాకు చాలా ఇంపార్టెంట్ ఉంది, డిఫెండెంట్స్ వచ్చేసి నా పొజిషన్ డిస్టర్బ్ చేస్తున్నారు, సో నాకు ఇమీడియట్గా టెంపరీ ఆర్డర్స్ కావాలి అని చెప్పేసి మనం కోర్టులో సూట్ వేస్తున్నాం. అప్పుడు కొన్నిసార్లు కోర్టు అర్జెంట్ నోటీస్ అని ఇష్యూ చేస్తుందండి. అంటే వితిన్ 3 వర్కింగ్ డేస్లో వాళ్ళకి నోటీసెస్ వెళ్ళిపోవాలి, వాళ్ళు వచ్చేసి వాళ్ళ రిప్లై ఏంటో మనకి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత కోర్ట్ అనేది ఆర్డర్స్ ఇస్తుంది. కొన్నిసార్లు కోర్ట్ అలాంటి డిసిషన్స్ కూడా తీసుకుంటుంది, కొన్నిసార్లు ఏమో సేమ్ డేలో కూడా మనకి ఆర్డర్స్ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. సో దానికి సంబంధించిందే మనకి పవర్ టు ఆర్డర్ అండ్ డిస్కవర్ ది లైక్ అని చెప్పేసి ఈ సెక్షన్లు ఇవ్వడం జరిగింది అండి. అండ్ సెక్షన్ 31 చూడండి, సమన్స్ టు విట్నెస్. సి మనం కేసులో కూడా అఫిడవిట్స్ వేస్తామండి, విట్నెసెస్కి కూడా మనం సమన్స్ సర్వ్ చేసి వాళ్ళకి కోర్టుకి పిలవడానికి ఈ సెక్షన్లో ఇవ్వడం జరిగిందండి. ఓకే అండ్ సెక్షన్ 32లో
పెనాల్టీ ఫర్ డిఫాల్ట్. పెనాల్టీ ఫర్ డిఫాల్ట్ అంటే అండి ఇప్పుడు మనకి వితిన్ ది టైం పీరియడ్లో వాళ్ళు కౌంటర్ వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్లెయింటిఫ్ సూట్ వేశారు, డిఫెండెంట్స్ అటెండ్ అవ్వారు, వకాలత్ వేసుకున్నారు, బట్ వాళ్ళకేంటి ఫస్ట్ 30 డేస్లో వాళ్ళు రిప్లై వేయాలి, రిటర్న్ స్టేట్మెంట్ వేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ 30 డేస్లో అవ్వకపోతే మ్యాక్సిమం 90 డేస్ పీరియడ్లో వేయాలి. 90 డేస్ పీరియడ్ ఇవ్వకపోతే కొన్నిసార్లు కోర్టు పెనాల్టీ వేస్తూ వాళ్ళకి టైం ఇస్తుంది అండి. అంటే దీనికి కాస్ట్ అని కూడా అంటారు, కాస్ట్తో కూడా అలో చేయడం జరుగుతుంది అన్నమాట. దీనికి సంబంధించింది ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి అండి చాప్టర్ 2 చూడండి. చాప్టర్ 1లో రూల్ 4 అండ్ రూల్ 7 గురించి తెలుసుకుందాం. ఇప్పుడు చాప్టర్ 2 చూడండి. చాప్టర్ 2లో ఏం చెప్తుంది, ఫామ్ ఆఫ్ ప్రొసీడింగ్స్ గురించి చెప్తుంది. ఇందులో మనకి రూల్ 8 చూడండి. రూల్ 8 ఇంపార్టెంట్. ఫామ్ ఆఫ్ ప్లెయింట్ అండి. సి, మీకు ఫామ్ ఆఫ్ ప్లెయింట్ మీరు సిపిసి చదువుతున్నప్పుడు మీకు ప్లెయింట్ ఎలా ఉంటుంది వాటి గురించి మీకు ఆల్రెడీ ఐడియా ఉండి ఉంటుంది. బట్ స్టిల్ స్మాల్ ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు మనకి ప్లెయింటిఫ్ సూట్ ఫైల్ చేస్తారు కదండి, అప్పుడు మనకి ఫార్మాట్లో పైన టైటిల్లో ఏమైనా వస్తుంది, ఇన్ ద కోర్ట్ ఆఫ్ హానరబుల్ సాయిన్స్ ఆఫ్ కోర్ట్, కింద ఎడ్ అని చెప్పేసి ప్లేస్ ఉంటుంది అండి. తర్వాత ఓఎస్ నెంబర్ అండ్ ఐఏ నెంబర్స్ అండ్ ఓఎస్ నెంబర్ వస్తుంది. సైడ్లో బిట్వీన్ అని చెప్పేసి ఇద్దరు పార్టీస్ ప్లెయింటిఫ్ అండ్ డిఫెండెంట్స్ అని వస్తుంది అండి. ప్లెయింటిఫ్ అండ్ డిఫెండెంట్స్, సో ఇలా ఫార్మాట్ అనేది ఉంటుంది. సో దానికి సంబంధించింది ఇక్కడ రూల్ 8లో చెప్తుంది. అండ్ అక్కడ ఆర్డర్ 7 సెక్షన్ 26 కూడా ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అండి. ఆర్డర్ 7లో ఏం చెప్తుంది, ప్లీడింగ్ జనరల్లీ, అండ్ సెక్షన్ 26లో ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సూట్స్లో వీటి గురించి చెప్తుంది. అంటే ఆర్డర్ 7, సెక్షన్ 26 అండ్ రూల్ 8లో మనకి ప్లెయింట్ అనేది ఎలా ఉండాలి అని, మనం ఏ ఆర్డర్లో మనం ప్లెయింట్ని చేస్తున్నాము, ఫైల్ చేస్తున్నాము అని చెప్పేసి ఇక్కడ వస్తుందండి. ఓకే, అండ్ రూల్ 10 చూడండి. రూల్ 10లో వచ్చేసి, హలో ఎవ్రీవన్, సారీ ఫర్ ద ఇంటరప్షన్, బట్ మీరు చూసే వీడియోస్ అన్ని డెమో లెక్చర్స్ మాత్రమే సార్. మీకు కానీ ఫుల్ లెంత్ లెక్చర్స్ కావాలని ఉంటే గూగుల్ ప్లేస్టోర్కి వెళ్ళి మీరు మా ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు సార్, విచ్ ఈస్ మై లా పాయింట్ యాప్, ఓకేనా? అలానే మీరు కానీ ఐఫోన్ యూజర్ అయి ఉంటే మీరు యాప్ స్టోర్ నుంచి ప్రాపర్గా క్లాస్ ప్లస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దానిలో మా ఒక ఆర్గనైజేషన్ కోడ్ కానీ మీరు ఎంటర్ చేస్తే, విచ్ ఈస్ KFCQS, ఈ ఆర్గనైజేషన్ కోడ్ ఎంటర్ చేయగానే మా యాప్ మీరు అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ఇఫ్ యూ ఫైండ్ ఎనీవేర్ ఎనీ డిఫికల్టీ రిగార్డింగ్ JCJ క్లాసెస్, ఏమైనా ఎంక్వైరీ ఉన్నా కానీ, ఏమైనా గైడెన్స్ కావాలన్నా కానీ, సిలబస్ గురించి తెలుసుకోవాలన్నా కానీ, ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాల్ మీ అప్. మై నెంబర్ ఈస్ 9000315302. ఎనీవేర్ ఎనీ డిఫికల్టీ, యువర్ ఫ్రెండ్, యువర్ మెంటర్ ఇస్ దాట్ యు హెల్ప్ యూ గైస్. ఓకే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు కిల్ యువర్ టైమ్. బాయ్ ఫర్ టుడే, టేక్ కేర్, సీ.